చూసారు ఆఫ్ కోర్స్ నేనేం కంప్లైంట్ చేయట్లేదు మంచి అమ్మాయిలండి కాకపోతే ఇవాళ బిజీగా ఉన్నానని ఇదిగోండి ఈ శ్రీదేవి సోడా సెంటర్ని నాకు అప్పచెప్పింది కానీ ఇదేమో దిగట్లేదు నాకు సోడా కొట్టడం రావట్లేదు ఓ పని చేద్దాం ఈ సెంటర్కి రెగ్యులర్గా వచ్చే కస్టమర్లు ఉంటారు కదా వాళ్ళని ఒక్కొక్కళ్ళగా పిలిచేసామనుకోండి వాళ్ళే వాళ్ళకి హెల్ప్ చేసి పెడతారు అలా బిజినెస్ రన్ అయిపోతుంది సెంటర్ ఏమంటారు కరెక్టే కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఎవరిని పిలుద్దామంటే ఓ పని చేద్దాం ఓ వాగుడికైనా పిలిచేసామంటే నాకు కూడా మంచి కంపెనీ ఉంటుంది కాబట్టి ఆ మీకు తెలిసిన పేర్లతో పిలిచేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి మన రోహిణిని పిలిచేద్దాం రోహిణి రా సోడా కొట్టలేదని సోడలు కొట్టుకున్నది మరి నువ్వు కొడతావో లేదో టెస్ట్ చేద్దామని నేను కొట్టట్లేదు అబ్బాయిలు ఆ శ్రీదేవి నాకు సోడా కొట్టడం నేర్పించలేదు కానీ ఇలా సోడాతో తల పగలు కొట్టడం నేర్పించింది అమ్మా నేను చేతితో పగలు కొట్టేస్తా తెలుసు మరి ఒకసారి కొట్టచ్చుగా చాలా నేను సోడా కొట్టు తెలుసా రోహిణి మిగతా కస్టమర్లు కూడా మనకి రోజు వస్తూనే ఉంటారు కదా ఈ సెంటర్ కి మరి వాళ్ళని కూడా పిలుద్దాం కదా నువ్వు పని చేయి అక్కడ కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటూ నేను వాళ్ళని కూడా పిలుస్తా ఇదేదో బాగున్నట్టుందే సోడా నాకు కొట్టడం రావట్లేదు కానీ ఈ సెంటర్కి రెగ్యులర్గా వచ్చే వాళ్ళందరికి మాత్రం బాగానే తెలిసినట్టుంది చూద్దాం అందరికీ పరీక్ష పెట్టేద్దాం ఇవాళ ఇప్పుడు ఈ సోడా సెంటర్కి వస్తూనే ఉంటారు కానీ ఆవిడేం మాట్లాడరండి బాబు ఇవాళైనా మనతో ఏమైనా మాట్లాడతారేమో పిలిచేద్దామా కళ్యాణి రాజు గారు సోడా కొట్టి మీరు స్టార్ట్ చేయాలి ఓకే అమ్మో చాలా ఎక్స్పీరియన్స్డ్గా తీసుకున్నారు ఈవిడ అమ్మ మీ మాటే అనుకున్నాను మీరు కూడా మెత్తనే అయితే అమ్మో ఓ పని చేద్దాం మీరు కూర్చోండి మిగతా వాళ్ళని పిలుద్దాం వాళ్ళు కూడా ట్రై చేస్తారు కూర్చోండి ఈయన మాటలు కూడా ఎలాగో గోళీల్లా తూటాల్లా పేలుతూనే ఉంటాయి కాబట్టి ఈయన ఖచ్చితంగా కొడతారని నా నమ్మకం అండి అందుకనే ఆయన్ని పిలిచేద్దాం హర్షవర్ధన్ గారు శ్రీదేవి సోడా సెంటర్ కి స్వాగతం హర్షవర్ధన్ గారు రోహిణి బాగానే స్టార్ట్ చేసేసింది చక్కగా గోళీ సోడా కొట్టేసి అదే అర్థమైంది నాకు కూడా సోడా బాగా కొడుతుంది గ్యాస్ బాగా కొడుతుంది అని అర్థమైంది గ్యాస్ నాకుందండి మరి ఇప్పుడు మీ గోళీల్లాగా అంటే మాటల గోళీల్లాగా ఈ గోళీని కూడా కొట్టండి ఏదైనా చెప్తే నమ్మబుల్ గా ఉండాలి హర్షవర్ధన్ గారు మిగతా వాళ్ళని కూడా పిలిచేద్దాం మీరు ఎక్కడొక్కడ కాస్త సెటిల్ అవ్వండి ప్లీజ్ ఎక్కడన్నా కూర్చోవచ్చు ఎక్కడైనా కూర్చోవచ్చు ఇవాళ వ్యాపారం బాగానే జరిగేటట్టుందండి ఎందుకంటే చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వస్తున్నారు కదా మరి ఇప్పుడు ఈ శ్రీదేవి సోడా సెంటర్ పెట్టిన దగ్గర నుంచి మొదటి ఫోటో దగ్గర నుంచి మొత్తంగా కెమెరాలో బంధించింది ఆయనే అనమాట ఆయన్ని ఇప్పుడు పిలిచేద్దాం మన సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ గారు వెల్కమ్ ఎక్స్పీరియన్స్ ఉంది సరే మీరు కూడా ఎక్స్పీరియన్స్డ్ కస్టమర్ అని మాకు అర్థమైపోయింది శ్రీదేవి సోడా సెంటర్కి మరి ఇంకా ఎంతమంది ఉన్నారో కూడా చూద్దాము శ్యామ్ గారు కూర్చోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బోల్డ్ అంత బడ్జెట్ పెట్టి ఈ శ్రీదేవి సోడా సెంటర్ని మన ముందుకు తీసుకొచ్చిన నిర్మాతను పిలిచేద్దాము విజయ్ గారు సోడా కొట్టే ఎక్స్పీరియన్స్ని బట్టి చూసారా సో ఇంకొకళ్ళు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా పిలిచేద్దాము మీరు ప్లీజ్ కూర్చోండి ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ ఈ ఊరిలో ఈ ఐడియా వచ్చిన దగ్గర నుంచి ఈ సెటప్ వేసి వీళ్ళందరినీ నడిపించి మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాని తీసినటువంటి డైరెక్టర్ని ఇప్పుడు పిలిచేద్దాము లెట్స్ వెల్కమ్ ద డైరెక్టర్ సో కరుణ కుమార్ గారు ఈ సెంటర్ నేను మీకు పరిచయం చేయక్కర్లేదు ఎన్ని గోళీ సోడాలు కొట్టుంటారు చాలా కొట్టాం మరి ఇంకే ఇవాళ మనకి సూపర్ ఎక్స్పీరియన్స్డ్ కస్టమర్ ఇది చీటింగ్ ఇది నేను కాదు ఖండించాల్సింది మీరు మీరు డైరెక్టర్ అంటే అదే చేయాలి మరి ఇంత తెలివి ఉండకూడదు సార్ మాకేమో ఏలు ఆయన సింబాలిక్ గా చెప్పింది ఏంటంటే ఎక్కువ కష్టపడకుండా ఈ సినిమాలో మీ అందరి చేత పని చేయించుకున్నారని నాకు కూడా తెలియదు సార్ నేను అలా మీకు ఎలాగో కరోనా పట్టింపు లేదు కాబట్టి కాస్త అక్కడ కూర్చోండి దగ్గరగా ఓకే అండి ఈ శ్రీదేవి సోడా సెంటర్కి మోస్ట్ విజిటెడ్ కస్టమర్ ఈయన అని చెప్పలేము ఈ ఊరిలో ఆయనకి రాని పని లేదు కానీ బాగా వచ్చిన పని మాత్రం ఎలక్ట్రీషియన్ అనమాట మరి మన సూర్బాబుని పిలిచేద్దామా గోళీ సోడా ఎలా కొడతారో చూద్దాం సుధీర్ బాబు గారు లెట్స్ వెల్కమ్ అమ్మయ్యా మొత్తానికి సోడా ఓపెనింగ్ అయితే జరిగిపోయింది మనం మాట్లాడుకోవడం కూడా మొదలు పెట్టేద్దాం అయితే సూర్బాబు గారు సారీ సుధీర్ బాబు గారు ప్లీజ్ కూర్చోండి అమ్మయ్యా
ఇలా శ్రీదేవి సోడా సెంటర్ కళకళలాడుతూ నిండుగా ఉంటే ఎంత బాగుంటుందో కదా. అందుకే వాళ్ళందరూ మన కస్టమర్లందరూ వచ్చేసారు కాబట్టి. సరే ఇప్పుడు మనం శ్రీదేవి సోడా సెంటర్ గురించి మీ మీ ఎక్స్‌పీరియన్స్ల గురించి చక్కగా మాట్లాడుకుందాము. సరే శ్రీదేవి సోడా సెంటర్ అనేది ఒకటి పెట్టాలని ఈ కాన్సెప్ట్ ముందుగా ఐడియా వచ్చింది మన డైరెక్టర్ కరుణ కుమార్ గారికి కాబట్టి ముందు ఆయన నుంచే మొదలు పెట్టేద్దాము. కరుణ కుమార్ గారు, శ్రీదేవి సోడా సెంటర్ నిజంగానే ఎక్కడైనా ఈ సెంటర్ చూసారా? మీరేమన్నా శ్రీదేవి గారు మీరు అభిమానంతో పెట్టాలనుకున్నారా? ఏం జరిగింది ఇది? శ్రీదేవి పేరు మీద చాలా సెంటర్స్ ఉన్నాయి, అంటే సోడా సెంటర్నే కాదు టిఫిన్ సెంటర్లు ఉన్నాయి, పొగాకు కూడా టొబాకో సెంటర్ అనేది ఒకటి పొగాకు అమ్ముతారనమాట, దానికి కూడా శ్రీదేవి గారి పేరు పెట్టారు. సో చాలా పేర్లు ఉన్నాయి, సో అందరికీ అది నోట్ అవుతుంది అందరికీ అనుకుని. సోడా సెంటర్ యజమాని వాళ్ళ పాప ఒక ఎలక్ట్రీషియన్ ఇలా పాత్రలు అనుకున్నప్పుడు ఎక్కువ కథ అంతా కూడా శ్రీదేవి సోడా సెంటర్ చుట్టూ తిరుగుద్ది కాబట్టి ఆ పేరు అనుకుని అలా పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు సార్ కథ గురించి చెప్తున్నారు కాబట్టి నేను నమ్ముతున్నాను ప్రతిదీ, కానీ ఎందుకో సార్ మాట్లాడుతున్నప్పుడు చెప్పేది నిజమా లేకపోతే ఏమన్నా జోక్ చేస్తున్నారా అని నాకు ఎప్పుడు డౌట్ ఉంటుంది. మీలో ఎవరికైనా డౌట్ వస్తూ ఉంటుందా? ఎక్స్ప్రెషన్ తెలియట్లేదు నిజమాబద్దు. నాది మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ అండి, ఎప్పుడు నేను సీరియస్ గా ఉంటాను కాబట్టి సీరియస్ గా కనిపిస్తాను కాబట్టి. సుధీర్ బాబు గారు, మీకు ఎప్పుడైనా అనిపించిందా ఆయన మటన్ కొట్టు సాహెబ్ లాగా ఉన్నారు ఈ ఎక్స్ప్రెషన్? ఆయన చాలా మంచి యాక్టర్ అండి, సూపర్ యాక్టర్. ఆయన కావాలని ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తున్నారు వాంటెడ్లీ. ఆయనకంటూ ఒక సెపరేట్ ట్రాక్ సెట్ చేసుకుంటున్నారు అన్నమాట ఆఫ్ స్క్రీన్ కూడా. సో ఇంతకీ సూరి బాబు క్యారెక్టర్ మాకైతే అసలు గ్లిమ్సెస్ కానీ ఇవి చూస్తున్నప్పుడు నిజంగా సూరిబాబే కనిపించారండి, అందులో డౌటే లేదు. బికాజ్ మీరు ట్రాన్స్ఫార్మ్ అయిన విధానం కానీ బాడీ లాంగ్వేజ్ మార్చిన విధానం కానీ అసలు ఇట్స్ మెస్మరైజింగ్ యాక్చువల్గా. అంటే ఇట్స్ ఆల్ ఇన్ ద స్టోరీ అండి. స్టోరీలో మంచి సీన్స్ ఉండి మంచి క్యారెక్టరైజేషన్ ఉందంటే అది ఆటోమేటిక్గా క్యారెక్టర్లు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ కూడా బికాజ్ ఇట్స్ ఇన్ ద స్టోరీ ఉంది కాబట్టి, సో ఆ డైలాగ్స్ నేర్చుకోవడం కానీ ఆ డైలాగ్స్ మాట్లాడడం కానీ యాటిట్యూడ్ కానీ ఆ క్యారెక్టర్లోనే ఉంది. సో అందుకనే ఫ్రెష్గా ఉంది. బట్ ఐ డోంట్ థింక్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ వెరీ డిగ్లామరస్ కైండ్ ఆఫ్ రోల్ అయితే కాదు. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ హావ్ డన్. అంటే నా అన్ని సినిమాలు చూసినా సరే దేర్ సంథింగ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ సమ్మోనం చూస్తే విజయ్ దాంట్లో క్యారెక్టర్, అండ్ అట్ ద సేమ్ టైమ్ మన వి చూస్తే ఇంకా ఆదిత్య. సో బోత్ ఆర్ డిఫరెంట్ ఈవెన్ దో అర్బన్ బేస్డ్ అయినా సరే. సో ఇది కూడా ఏంటంటే ఇట్స్ డిఫరెంట్, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ ఎ ది గ్లామ్ కైండ్ ఆఫ్ రోల్. సుధీర్ బాబు గారు ఎవరు థాట్, అంటే సూరి బాబుకి సుధీర్ బాబు గారు అన్నది ఎలాగా వచ్చింది? కరుణ కుమార్ గారా, మీరా, ఎవరు తీసుకొచ్చారు? లేదు లేదు, అంటే లాక్ పలాస అయిపోయిన తర్వాత సుధీర్ బాబు గారి దగ్గర నుండి నాకు ఫోన్ వచ్చింది, సినిమా నచ్చింది. వరుణ్ గారు అని సుధీర్ గారు మేనేజర్ ఉంటారు, ఆయన కాల్ చేశారు. సుధీర్ గారిని కలిశాను, కలిసి స్టోరీస్ చెప్తే అని నచ్చింది. సో అక్కడ నుండి ఇంకా అలా ముందుకు వెళ్ళింది అనమాట. ఏం నచ్చింది సుధీర్ బాబు గారు ఇంతకి? ది ఎంటైర్ ప్రాజెక్ట్ అండి, ఇట్స్ లైక్ ది స్క్రిప్ట్ అనొచ్చు, దెన్ దాని తర్వాత విజయ్ ఉన్నప్పుడు కూడా విజయ్ కూడా కాన్ఫిడెన్స్ రావడం. సో అని చెప్పి శ్యామ్ గారు విజువల్స్ అసలు నో వర్డ్స్ అండి. సీరియస్గా అందరూ కూడా థియేటర్లో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. అండ్ ఐ థింక్ ప్రొడ్యూసర్ గారు కూడా థ్యాంక్స్ చెప్పాలేమో ఓపిక్గా ఈ కోవిడ్ టైంలో వెయిట్ చేసి థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం మాకు ఈ August 27th రిలీజ్ చేస్తున్నందుకు వీ షుడ్ థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్ డెఫినెట్లీ. సో వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ హోల్ సెటప్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ విజయ్ సార్, వెన్ హీ కాల్ మీ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఐ నో హీ విల్ బి టేకింగ్ సమ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఓన్లీ. దెన్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ర్యాపర్ విత్ సుధీర్ సార్ ఆల్సో, దెన్ హీ ఈస్ ఎ న్యూ గాయ్ ఫర్ మీ. ఐ సా హిస్ ఫిలిం అండ్ ఐ లవ్డ్ ఇట్. ఆఫ్టర్ ఉపెన ఐఎమ్ డూయింగ్ వన్ అనదర్ విలేజ్ స్టోరీ అండ్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ a different film. So it is a very tough time for me to get a new visual. I really enjoyed it. When he narrated the story only, I was so excited and I really want to do it. So we did a lot of recce and we find some very interesting locations. Proudly I can say that we have a very good project. తెలుగు బాగా నేర్చుకున్నారని విన్నానే. తెలుగు అది అప్పుడు కొంచెం కొంచెం వస్తుంది నాకు, అర్థమవుతుంది. టాకింగ్లో కొంచెం ప్రాబ్లం ఉంది. పాటలు బాగా పాడతారని కూడా విన్నాను నేను. డైరెక్టర్ గారు మంచి సింగర్. ఎక్స్ప్రెషన్ కింగ్ డైరెక్టర్ గారు. కళ్యాణి గారు ఏమైపోయారు? మ్యారేజ్ అయింది, సెటిల్ అయిపోయాను. బుల్లితెర మీద ఆఫ్ కోర్స్ మేము ఇప్పటికీ చూసినట్టుగానే కళ్ళల్లో అలా ఉన్నారు మీరు. బట్ ఎనీవేస్ వీఆర్ హ్యాపీ గ్యాప్ తీసుకునైనా మళ్ళీ వచ్చారు చూసారా దానికి. మేము కళ్యాణి గారు ఎలా వచ్చారంటే అప్పట్లో ఒక వేవ్ లో వచ్చారు, ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత వస్తుంది. సో కళ్యాణి గారు, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి నేను చాలా స్పెషల్గా వింటున్నాను,
ఏంటి అసలు మీ క్యారెక్టరైజేషన్? ఇది ఈ సినిమాలో నా రోల్ హీరోయిన్, మదర్ రోల్. ఈ క్యారెక్టర్ స్పెషాలిటీ ఏంటంటే ఈ క్యారెక్టర్ కి ఒక మాట కూడా లేదు సినిమాలో, అస్సలు మాట్లాడనే మాట్లాడదు. బట్ మీరు సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు మీ మైండ్లో నేను ఉంటాను, ఐ విల్ కమ్ హోమ్ విత్ యూ. సో అంత ఇంపాక్ట్ఫుల్ రోల్. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ కరుణ సార్, థ్యాంక్ యూ విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం వచ్చి స్క్రిప్ట్ అడుగుతాను అంటే అనుకున్న తర్వాత కథ ఏంటి నా రోల్ ఏంటి అని అడుగుతారు కదా, అడిగినప్పుడు ఫస్ట్ చెప్పింది మీకు సినిమాలో డైలాగ్ ఉండదు కానీ సినిమా నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు ఆడియన్తో పాటు ట్రావెల్ అవుతారు. బయట ఇదే చెప్పానండి, ఇలాగే చెప్పాను కాదు. ఇప్పుడు ఆమె అదే కదా చెప్పారు, మళ్ళీ రిపీట్ చేశారు. నేను ఏం చెప్పాను చెప్పాను సార్, ఎక్స్ప్రెషన్ గురించి. యాక్చువల్లీ అలాగే అయింది. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు సార్ అడిగాను, సార్ నా క్యారెక్టర్ ఏంటి అంటే ఆయన ఎంత సీరియస్గా ఒకే మాటలో, మేడం మీకు మాటలు లేవు మేడం. నేను అలాగే షాక్ మాట్లాడి విజయ్ సార్ క్యాబిన్కి వెళ్ళాను. అక్కడ సుధీర్ గారు ఉన్నారు, హీరోయిన్ మదరా అన్నారు. సార్ యూ రిమెంబర్? హీరోయిన్ మదరా అంటే డైరెక్టర్ గారు అవును అంటే పర్ఫెక్ట్గా ఉన్నారు. ద నెక్స్ట్ థింగ్ వాట్ హీ సెడ్, ఇవాళ రైటర్ ఒక లైన్ రాశారు ఇవిడికి, కొట్టించేశాను. అసలు ఇంత కుట్ర పన్నుతున్నారు నా చుట్టూ. నేనేమో కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాను ఒక మంచి రోల్ కోసం, ఈయన ఏంటంటే డైలాగ్ కొట్టేస్తున్నారన్నా, ఆయన చూస్తే డైలాగ్ లేదంటున్నారు, ఆయన చూస్తే పర్ఫెక్ట్ గా. సో ఐ వాస్ లైక్ వెరీ కన్ఫ్యూజ్. ఇస్తే ఒక డైలాగ్ ఇవ్వడం కరెక్ట్ కాదని విజయ్ గారు థాట్. సార్ యు ఆర్ యాడింగ్ సంథింగ్. నో నో, ఇప్పుడు తను చెప్పేది ఫ్రాంక్లీ మీకు సినిమా చూసిన తర్వాత సెపరేట్ ఇంటర్వ్యూ తీసుకోవాలి. Yeah. Right now, whatever we say right now, ekku takku anipinchachu, but once they watch the film, మేము చెప్పింది ఎంత ట్రూ అనేది తెలుసు. ఐ విల్ హ్యావ్ టు గివ్ అగైన్ వన్ మోర్ రౌండ్ ఆఫ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. అండ్ నా లైఫ్ చేంజ్ అవుతుంది ఈ సినిమాతో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఐఎమ్ షూర్. ఆవిడకి సినిమాలో డైలాగులు ఇవ్వలేదు కదా, షీ హాస్ సో మచ్ టు సే. మీ ఇద్దరి కాంబినేషన్ అదిరిపోతుందని నేను విన్నాను ఆల్రెడీ. యాక్చువల్గా మా ఇద్దరి అంటే రోల్ ఏంటంటే చాలా అన్యోన్యమైన దాంపత్యం, చాలా అన్యోన్యమైన దాంపత్యం. ఉదయం లేవగానే నేను కాళ్ళకి మొక్కి లేచి బొట్టు పెట్టుకొని, నువ్వు చెప్తుంటే ఇది నమ్ముతారని నువ్వు అనుకుంటున్నా? అదే చెప్తున్నా, చెప్తారు అన్యోన్యమైన దాంపత్యం అని ఆయన అలా చెప్పకూడదు అన్నారు. ఏం చెప్పకూడదు చెప్తేనే అన్యాయమైన దాంపత్యం నోరు తిరగలేదు, అన్యాయం నిజంగా. సో మాదైతే ఒక కాంబినేషన్ ఎట్లా అంటే ఇంట్లో పిన్ని బాబాయ్ ఎలా ఉంటారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటారు, అంత క్రిస్పీ క్రిస్పీగా ఉంటది. సినిమాలో కూడా ఇంతేనా ఆయన డైలాగులు లేవా? ఈయనవే మొత్తం నన్ను ఎక్కడ మాట్లాడించారు. ఈమె కాంబినేషన్, నేను ఎలా చెప్పాలంటే ఈమె ఒక కేమియో, ఆమెకి నేను రోమియో. ఓ మై గాడ్, మై రోమియో జూలియట్. నాకు ఫస్ట్ షాట్ చాలా ఇష్టం, బోట్ మీద ఎక్కుతారు చూడండి భలే ఉంటారు. అసలు హర్ష గారు ఆలోచిస్తున్నారు బోట్ ఎక్కడ దొరుకుద్ది. ఇది అడ్డొచ్చింది పట్ట. August 27th అయితే థియేటర్లో సార్ని చూసి కుర్చీలో ఉండరనమాట. అలాంటి షార్ట్స్ అండ్ స్టోరీ వైజ్ కానీ మూవీ కానీ దద్దరిల్లిపోద్ది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, మాది గ్యారంటీ. ఆల్రెడీ కరుణ గారు చాలా ఎలివేషన్ ఇచ్చారు, ఇప్పుడు నీ డైలాగ్ తో ఇంకో ఎక్స్ప్లెయిన్ అంటే ఎవరు చేసిన మూవీ వాళ్ళు చెప్పుకుంటారు అట్లా కాదు కానీ కంప్లీట్. ఎంత నమ్మకం తెలుసు ఆయనకి, థియేటర్లోనే వస్తుందమ్మా, నువ్వు ఏ వేవ్ వచ్చిపోయినా ఎన్ని వేవ్లు వచ్చినా థియేటర్లోనే వస్తుంది. అంటే విజయ్ గారు సినిమా మొదలు పెట్టినప్పుడే అనుకున్నది మనం సినిమా చేస్తామండి, సినిమా చేశాక అంత తక్కుబడి థియేటర్లు ఓపెన్ అయితే థియేటర్కి మాత్రమే ఇది ఇస్తాం మనం, కాబట్టి మనం ఎక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలని ఏదైతే అనుకున్నామో అలాగే చేసాం. ఈ మూవీకి సంబంధించి నేను ఫస్ట్ కన్సర్న్ నాకు విజయ్ గారు అండి. భారీగా ఖర్చు పెట్టి ఖర్చుకు వెనకాడకుండా సినిమా తీస్తున్న టైంలో మా అందరి మనసుల్లో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో థియేటర్లో ఎలాగా ఏంటి అని లెక్క డైరెక్టర్ గారు చెప్పినట్టు అంతే కాన్ఫిడెంట్ గా థియేటర్లో రిలీజ్ చేస్తాం అనుకున్నారు. ఈ రెండింటికి తోడు ఆయన విశ్వరూపం అద్భుతం అన్నమాట. ఇంకా కోవిడ్ టైంలో ఇంత భారీ చిత్రాన్ని హ్యాండిల్ చేయడం అనేది ఆల్టుగెదర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని నాకు అనిపిస్తుంది, అది ఎలా ఉండింది, ఎలా చేయగలిగారు? కోవిడ్ వేవ్ తగ్గినప్పుడే చేసామండి మేము ఇది. యాక్చువల్గా డిసెంబర్లో స్టార్ట్ చేసాం షూట్ చేయడం, అండ్ అవర్ ప్లాన్ వాస్ టు షూట్ ఇట్ బిఫోర్ మార్చ్, 4 మంత్స్లో షూట్ చేద్దామని అనుకున్నాము. వీవర్ రైట్ ఆన్ షెడ్యూల్ యాక్చువల్లీ, అండ్ అంత ప్రీ ప్రొడక్షన్ వాజ్ వెరీ స్ట్రాంగ్. సో అన్నీ ముందే రెక్కీ చేసుకున్నాం, ముందే చూసుకున్నాం వాట్ వీ వాంట్ వాట్ వీ డోంట్ వాంట్, అంత స్క్రిప్ట్ లెవెల్లోనే అయిపోయింది. వెన్ వీ షాట్ ద ఫిల్మ్ ఆన్ ద ఎడిట్ టేబుల్ ఆల్సో దేర్ వాజ్ నథింగ్ మచ్ దట్ కుడ్ బి ఎడిటెడ్, వీ వర్ రైట్ ఆన్ ద టార్గెట్, దట్ వే వీ వర్. అయితే శ్రీదేవి గురించి కూడా మాట్లాడుకుందాం, అంటే మన సినిమాలో శ్రీదేవి గురించి. ఇవాళ ఇక్కడికి రాలేకపోయింది కానీ తన షూట్ లో ఉన్నారు మన తెలుగు అమ్మాయి ఆనంది,
చక్కగా శ్రీదేవి అనే పాత్రకి జీవం పోసిందేమో అని ఆల్రెడీ ఆ గ్లిమ్స్ చూస్తేనే మాకు అర్థమైపోయింది. తెలుగు అమ్మాయినే తీసుకోవడానికి ఏమన్నా రీజన్ ఉందా పర్టికులర్గా? దాని ఆ విషయంలో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పరభాష అమ్మాయి ఎవరైనా తీసుకున్నా అంటే ట్రై చేసాం, లేదని చెప్పలేదు. బట్ తెలుగు ఉంటే బాగుండు అని ఫస్ట్ నుండి గట్టిగా సంకల్పం ఉండింది అందరికీ. దానివల్ల మాకేంటే కొద్దిగా టైం సేవ్ అవుద్ది, తెలుగు ఆల్రెడీ వస్తే డిక్షన్ నేర్చుకోవడానికి ఈజీ అవుద్ది. బయట వాళ్ళకి అయితే భాష నేర్పించాలి, డిక్షన్ మళ్ళీ డబ్బింగ్ ఇదంతా ఇదవుద్ది కదా. ఈ సినిమా తాలూకా ఇది మిస్ అవుద్దేమో అన్న దాని గురించి చూసి చాలా స్క్రూటినీ తర్వాత ఫైనల్గా కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్ అన్నది. యాక్చువల్లీ ఆనంది గురించి సూర్యబాబుని అదే సుధీర్ బాబు గారిని అడగాలని అనుకున్నాను. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్? టెరిఫిక్ యాక్ట్రెస్ అండి. అంటే ఇప్పుడు ఒక సీన్ పండాలంటే మన ఒకరు చేస్తే సరిపోదు, ఆపోజిట్ సైడ్ కూడా బాగా చేయాలి. చేసే టెరిఫిక్ యాక్ట్రెస్. ఇన్ని రోజులు తమిళ్ అంత ఫేమస్ అయింది, తెలుగులోకి లేట్గా వస్తుంది అనమాట. అదొకటే అన్ఫార్చునేట్ థింగ్. కాకపోతే షీస్ టెరిఫిక్ యాక్ట్రెస్ అండి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. తెలుగు వచ్చిన అమ్మాయితో వర్క్ చేయడం అనేది ఆ కంఫర్ట్ ఎలా ఉంది? అదే ఇందాక మీరు అంటున్నారు కదా చాలామంది ఆడిషన్ చేసామని బయట. ఇప్పుడు ఇందాక మీరు సూర్యబాబు అంటున్నారు కదా, వాళ్ళు ఎలా అంటారంటే సూర్యబాబు ఎవరో ఒకరు ఎవరు ఎంత చేసినా సరే ఆ డైలాగ్ అలాగే వస్తుంది, పేరే అలాగే వస్తుంది. సో అక్కడే డిస్కనెక్ట్ ఉంటుందని ఇందాక శ్యామ్ సార్ చెప్తున్నారు. శ్యామ్ సార్ దగ్గర ఒక యునిక్ టాలెంట్ ఉంది. ఏంటంటే ఇప్పుడు మనం లైవ్ అక్కడ కెమెరాలో చూస్తున్నప్పుడు యూ డోంట్ కనెక్ట్. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ థియేటర్లో చూసేటప్పుడు ఏంటంటే సౌండ్ వస్తుంది, సౌండ్ ఎఫెక్ట్స్ వస్తుంది, సీన్ మొత్తం కట్ అవుద్ది, వాల్ పర్ఫార్మెన్స్ వస్తుంది, ఇల్లు పర్ఫార్మెన్స్. బట్ శ్యామ్ సార్ ఏంటంటే వన్స్ ఈ సీజ్ దట్ అవన్నీ ఆయన ఫీల్ చేసుకుంటారు. సో ఆయన కంట్లో కొద్దిగా ఎమోషన్ వచ్చింది అనుకో ఆ సీన్ వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే, చాలామందికి వాల్యూ యాడెడ్ ఎడిషన్స్ ఇస్తారు. శ్యామ్ సార్ ఇంకోటి కూడా ఉంది. అక్కడ ఒక ఎమోషనల్ గా ఒక సీన్ కనుక తీస్తున్నట్లయితే శ్యామ్ సార్ కంట్లో నీళ్లు చూడొచ్చు. అంటే అది మీకు ఫస్ట్ సీరియస్లీ చాలా ఇది. తర్వాత కథ చెప్పినప్పుడు కూడా ఏడుస్తారు ఆయన. అంటే ఒక సీన్ అంటే ప్రాపర్ గా చెప్తే అంటే నా వరకు జరిగింది కాబట్టి బిగ్ బాస్ అనమాట. అంటే చాలా డిస్కషన్స్ ఉంటాయి డైరెక్టర్ కి మాకు ఇంకేజ్. సో కొన్ని పాయింట్స్ ఈ పాయింట్ బాగుంది, ఈ పాయింట్ బాగుంది అనే డిస్కషన్ వచ్చినప్పుడు దెన్ వి గో టు హిమ్, దెన్ హి సేస్ లైక్ దిస్ ఇస్ గుడ్. అంటే ఇట్స్ లైక్ యునానిమస్లీ ఓకే, దట్ ఇస్ గుడ్. నా మాటే శాసనం. లైక్ ఎవ్రీబడి ట్రూలీ బిలీవ్. రైట్ రైట్. ఇట్స్ ద బిలీఫ్, ఇట్స్ నాట్ ఏదో అలా ఫాలో మళ్ళీ ఫాలో డౌట్ ఉండదు ఉండదు. వి జస్ట్ గో విత్ దిస్ ట్రస్ట్. నౌ వి హావ్ ఎ కైండ్ ఆఫ్ ర్యాపర్ లైక్ డైరెక్టర్ కెమెరామెన్ యాక్టర్ ఎవ్రీబడి హాస్ ఎ ప్రొడ్యూసర్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఆరా ఇస్ దేర్. లే దీని గురించి నేను చెప్పగలను. అంటే ఇక్కడ మల్టీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు ఈ యూనిట్ లో. వస్తున్నాను మీ దగ్గర. విజయ్ గారి డైరెక్టర్ లో ఒక యాక్టర్ ఉన్నారు. ఆఫ్ కోర్స్. సుధీర్ బాబు గారిలో డైరెక్టర్ ఉన్నాడు. ఇది నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఓకే, ఈయనలో మంచి రైటర్ ఉన్నాడు. ఈయనలో మీ గురించి చెప్పాలి కదా, ఈయనలో హీరో ఉన్నాడు. ఇలా మల్టీ టాలెంట్ మంచిదేనండి. ఇప్పుడు ఆయన గురించి చెప్పినప్పుడు ఎంత బాగా చెప్పారు ఏడుపు సార్. మీకు మీ ఏడుపు బాగా పాపులర్ చేస్తారు. నేను ఒక విషయం మెన్షన్ చేయను సుధీర్ సార్ గురించి. పెద్దగా కాంబినేషన్ లేదు సార్ తో, బట్ ఒకే ఒక సీన్ సార్ కాంబినేషన్, నేను నరేష్ సార్ కాంబినేషన్లో ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు. హీ వాజ్ నాట్ హ్యాపీ. ఓకే, వెరీ నైస్ ఇట్ వాజ్. దెన్ అగైన్ హీ కేమ్, వన్ మోర్ చేసాం. హీ అగైన్ కేమ్, హీ డెడ్, హీ వెంట్. అలాగా హీ డెడ్ దట్ పర్టిక్యులర్ షార్ట్, ఇట్ వాజ్ అ వెరీ బిగ్ షార్ట్ ఫర్ అబౌట్ 5-6 టైమ్స్. అండ్ ఎవ్రీ టైమ్ హీ డెడ్, హీ ఇంప్రూవైజ్డ్. డైరెక్టర్ సార్ కూడా, కెమెరామెన్ సార్ కూడా, ఎవ్రీ టైమ్ హీ డెడ్ దట్ దే వుడ్ కమ్ అండ్ గివ్ ఇన్పుట్స్. హీ వుడ్ గివ్, హీ వుడ్ టేక్ ఇట్, హీ వుడ్ రిసీవ్ ఇట్ అండ్ వాళ్ళు ఏం చెప్తారో దానికన్నా 100% మోర్. 6 షార్ట్స్ నేను చూశాను. మీరు ఇప్పుడు రష్ తీసి చూసినా ఎవ్రీ 6 షార్ట్స్ విల్ బి డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్. ఆ ఫస్ట్ షార్ట్ నుంచి 6th షార్ట్ మీరు చూసేటప్పటికి యూ విల్ సీ హీ విల్ అవుట్ షైన్ యాజ్ అన్ ఎక్సలెంట్ యాక్టర్. ఐ హావ్ టు మెన్షన్ యు ఆర్ అన్ ఎక్సలెంట్ యాక్టర్. అండ్ కమింగ్ టు విజయ్ సార్, ఇంత రాక్ సాలిడ్ ప్రొడ్యూసర్. నేను ఎందుకు చెప్తున్నానంటే అవుట్డోర్ వెళ్ళినప్పుడు చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును అవును, కొంతమంది వెనకాడతారు. బట్ దిస్ మ్యాన్ ఈ స్టూడ్ లైక్ అ రాక్. ఏం వచ్చినా నో, వీఆర్ డూయింగ్ ఇట్, వీఆర్ ఫినిషింగ్ ద స్కెడ్యూల్ అండ్ దెన్ వీఆర్ లీవింగ్ అమలాపురం. అప్పటిదాకా లేదు. అండ్ వెరీ రూటెడ్ మ్యాన్. డైరెక్టర్ గారి గురించి ఏం చెప్పాలంటే ఈజ్ వెరీ రూటెడ్. హీ నోస్ వాట్ హీ వాంట్స్ ఫ్రమ్ అన్ యాక్టర్. ఒక్క డెసిమల్ ఇటు ఒక డెసిమల్ అటు లేదు. ఏం కావాలనేది హీఈస్ వెరీ వెరీ కేపబుల్ ఆఫ్ పుట్టింగ్ ఇట్ అప్ ఫ్రంట్. అండ్ అది వచ్చేంత వరకు అండ్ హీ విల్ టెల్ మేడం ఇది ఇది, మేడం మీరు చేయండి, మీరు చేయండి మేడం, మీరు చేస్తారు చేయండి మేడం, నేను నేను చేస్తాను మీరు చేయండి మేడం అనేటప్పటికి ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇలా చేసేయండి, ఇలా చేసేయండి సార్, ఇప్పుడే కదా చెప్పారు మీరు చేసి, ఇలా చేసేయండి మేడం, మీరు చేయండి మేడం, మీరు చేయండి, మీరు చేస్తారు మీరు చేయండి.
వెరీ గుడ్ క్వాలిటీ ఫర్ అ గుడ్ డైరెక్టర్. ఐ షుడ్ టాక్ అబౌట్ సుజీ సార్. యాక్చువల్లీ ఫర్ సమ్ యాక్షన్ సీక్వెన్స్ దేర్ ఇస్ అ సీన్ ఫ్రమ్ అ బోట్ హీ హాస్ టు జంప్ టు అ ప్లేస్. హీ డిడ్ అరౌండ్ 6 to 7 టేక్స్ వితౌట్ ఎనీ రోప్ అండ్ ఇట్స్ అ రన్నింగ్ బోట్ వెరీ స్మాల్ బోట్ you won't get a balance also without rope and we were like I was getting a heart attack at that time. Something will happen, the shooting will stop now, but he want to do it and he is a perfectionist. After I saw the first shot, then I felt like this is coming out really well. Then I thought whatever I do it's going to come out good, you'll capture it. So and I was like going ahead, in case I didn't like that frame, no sir, then maybe you know you also inspired me or motivated me to go ahead. A chala risk. ఆ బోట్లు కానీ దాని మీద బ్యాలెన్స్ కుదరదు. అప్పుడు రోజు దాని మీద పనిచేసేది కాదు కాబట్టి బ్యాలెన్స్ కుదరదు. తర్వాత అది చిన్న జంప్ కూడా ఏం కాదు, చాలా పెద్ద జంపు. 6-7 సార్లు చేయడం అన్నది ప్రతిసారి దెబ్బ తగులుద్ది, ప్రతిసారి దెబ్బ తగులుద్ది. మ్యాండేటరీ అది, ఇంకేం చేయలేము దానికి. ఈ సినిమాకనే కాదు సుధీర్ బాబు గారు కించుమించుగా కదా, అది ప్రతి సినిమాకి ఒక ఎక్స్పీరియన్స్, దెబ్బ ఎక్స్పీరియన్స్ ఏదో ఉంటుందేమో. నేను వింటూనే ఉంటాను ఎందుకో సుధీర్ బాబు గారు. అమ్మాయిలు ఏమైపోవాలి సుధీర్ బాబు గారు మీరు కాస్త. సో బేసిక్గా ఈ క్యారెక్టరైజేషన్ చేస్తున్నప్పుడు కానీ మొత్తంగా ఆయన చేసే కథల్లో ఒక సీరియస్నెస్ ఉంటుంది అన్నది కూడా చాలా మంది అభిప్రాయం. బికాస్ పలాసా ఇవన్నీ చూసినప్పుడు ఒక సోషల్ కాజ్ లాంటి మెసేజ్ లాంటివి ఉంటాయి, సంథింగ్ సీరియస్నెస్, సీరియస్ టాపిక్ అనేది ఏదో ఒకటి ఉంటుంది అనేది అందరి ఫీలింగ్, అందరి ఎక్స్పెక్టేషన్ కూడా. సో ఈ సినిమాలో అలా ఏమి ఉండబోతోంది? మీకు అలాంటి హుక్ పాయింట్ ఏదైనా నచ్చి అలా దొరికిందా? యా డెఫినెట్గా ఉందండి, డెఫినెట్గా. అంటే ఐ డోంట్ థింక్ ఇప్పుడు జనరల్గా స్టోరీలు రాసే డైరెక్టర్ ఎవరైనా సరే ఫ్రమ్ దేర్ ఐడియాలజీ, ఒక అప్బ్రింగింగ్ దాని మీద నుంచి వస్తుంది. సో యూ ఆల్వేస్ హ్యాడ్ దట్ మన సొసైటీలో జరిగే ఇన్ఈక్వాలిటీస్ కానీ అట్లాంటివి అన్నీ ఉన్నాయి. ఈ టేక్స్ ఇట్ అప్ పలాసలో మీరు ఎలాగైతే చూసారో దీనిలో కూడా ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ దట్ విల్ బి టచింగ్, ఒక థాట్ ప్రాసెస్. జనాలు చూసిన వాళ్ళకి కూడా ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది, ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా మన చుట్టుపక్కల అని గుర్తించుకుంటారు. అన్నీ చెప్తున్నారు, August 27th రిలీజ్ అంటున్నారు. మాకు టీజరు, ట్రైలరు, ఇంకా ట్రైలర్ కూడా మీరెవరు ఊహించినట్టుగా ఒకలాంటి అప్డేట్తో వస్తుంది. సినిమా రిలీజ్ ముందే కదా సార్? హర్షవర్ధన్ గారు, మీరు ఒక రైటర్గా, డైరెక్టర్గా, డైరెక్టర్ కరుణ గారి గురించి ఏం చెప్తారు? ఆయన డైరెక్టర్ అన్న విషయం ఈ సినిమా చేస్తున్నప్పుడు అర్థమైందండి. ఆయన నాకు మంచి ఆర్టిస్ట్ గానే తెలుసు. ఇస్ ద బెస్ట్ 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 టాప్ స్టాండప్ కమెడియన్ అని చెప్పగలను. రెండు రాష్ట్రాల్లో అసలు అద్భుతం అన్నమాట. నా చేతుల మీదుగానే ఆయనకు ఒకసారి గిఫ్ట్ కూడా ఇప్పించారు. ఆ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు అయితే మాత్రం నేను షాక్డ్ అనమాట. ఇంకా పెద్ద సెలబ్రిటీ ఎవరైనా ఇస్తే బాగున్నానంత నిజంగా హీ డిజర్వ్స్ ఎ లాట్. సో ఆ యాక్టింగ్ స్కిల్స్ అన్ని ఆయన చూసారు, అంత గొప్ప విషయం. అంటే ఎక్స్ప్రెషన్ కనబడకుండా ఉండటం కూడా యాక్టింగ్ లో భాగం. లోపల పొంగిపోతున్నారు ఆయన అదేదో సినిమాలో మన. సో ఈ పాయింట్ లో ఒకటి అడగాలనుకుంటున్నా, అంటే తూర్పుగోదావరి జిల్లా యాస కానీ ఆ పరిసరాల్లో కానీ ఆ బ్యాక్ డ్రాప్ లో కానీ మనం ఎప్పటి నుంచో చాలా సినిమాలు చూస్తూ ఉన్నాం కదా, ఈ సినిమాలో కొత్తగా మాకు ఏం కనిపిస్తుంది, ఆ బ్యాక్ డ్రాప్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, ఏం చెప్పబోతున్నారు అన్నది మాకు తెలుసుకోవాలి. అంటే తూర్పుగోదావరి అంటే మనకి నార్మల్ గా మనకి ఇప్పటిదాకా పరిచయం అయిన తూర్పుగోదావరి ఏదైతే ఉంటుంది, గోదావరి, కొబ్బరి చెట్లు, మంచి అందమైన పల్లెలు, చాలా హాయిగా నవ్వుతూ ఉండే మనుషులు, దీని మీదే మనం ఇప్పటిదాకా చేసుకొచ్చాం కదా. దీనికి అటువైపు కూడా లంకలు, ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ, సముద్రం, బ్యాక్ వాటర్స్ మనం ఇప్పటిదాకా తూర్పుగోదావరిలో చూడని జీవితాలు, అటువైపు ఉండే ఆ రగ్డ్నెస్, అక్కడ ఉండే విద్వేషాలు, అక్కడ ఉండే వాళ్ళ కల్చరు, వాళ్ళ ఆటపాట, వాళ్ళ సుఖదుఖం అన్నీ కూడా ఇందులో చూపించాం. సో ఒక యాక్టర్గా మీకు చాలా ఛాలెంజింగ్ అనిపించిన విషయం ఏంటి ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు? అది నమ్మరేమోగానే ఫిజికలీ నాకు కొద్దిగా అనిపించింది ఈ సినిమాకి. రెస్ట్ ఆల్ ఇట్ వాజ్ లైక్ పర్ఫార్మెన్స్ యా ఇట్ వాజన్ లైక్ యా అంటే గ్రౌండ్ వర్క్ చేయాల్సిన సినిమానే కొద్దిగా చేస్తాను ఎవ్రీ రోల్ చేసినట్టుగానే. అంటే ఫిజిక్ వైజ్ ఎంటైర్ షూట్ షెడ్యూల్ ఉన్నప్పుడు ఐ హ్యాడ్ టు మెయింటైన్ దట్ బికాస్ వీ షార్ట్ సంథింగ్ ఇన్ ద బిగినింగ్ అనుకున్నాం, దాని తర్వాత లాస్ట్లో షూట్ చేయాల్సి వచ్చింది ఆ ఫిజిక్ షార్ట్స్. సో అది మెయింటైన్ చేయడం కొద్దిగా స్ట్రగుల్ అయ్యాం కానీ, బట్ సీన్స్ పర్ఫార్మెన్స్ వైజు
ఇట్ వాజంట్ వెరీ క్లియర్ క్యారెక్టర్ వాజ్ వెరీ క్లియర్ ఫర్ మీ. కొన్ని కొన్నిసార్లు మనకు షూట్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ ఇలా మాట్లాడదు కదా, ఇలా ఇలా చేయదు కదా అని మనకు డౌట్స్ వస్తుండే ఆర్టిస్ట్గా. అట్లాంటి డౌట్స్ అసలు ఎక్కడ రాలేదు. ఇట్ వాజ్ వెరీ క్లియర్ క్యారెక్టర్ బౌండరీస్ తెలుసు. సో ఇట్ వాజ్ వెరీ క్లియర్. సో అందుకని ఈజీగా ఉంది. సో మ్యూజిక్ మణి శర్మ గారి మ్యూజిక్, ఆయన మెలోడీ బ్రహ్మ అంటారు బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆ ఐటెం సాంగ్స్ మా సాంగ్స్ కూడా అదే రేంజ్లో ఇస్తారు కాబట్టి ప్రస్తుతానికి మాకు వచ్చిన రెండు సాంగ్స్ ఫుల్ కాంట్రాస్ట్గా ఒక మంచి మెలడీ వచ్చింది, ఒక మంచి మందులోడా వచ్చింది. సో ఇంకా ఎన్ని సాంగ్స్ ఉంటాయి? మందులోడా అని ఐటెం సాంగ్ అనలేమండి, అది సెలబ్రేషన్ సాంగ్. ఓకే. అంటే సినిమా లాస్ట్లో ఫిల్లింగ్కి అప్పటిదాకా ఏదో ఒక ఎమోషన్ నడుస్తుంటే చిన్న రిలాక్సేషన్ ఇవ్వడానికి ఒక సాంగ్ పెట్టి తర్వాత క్లైమాక్స్లోకి వెళ్ళడం వలన అది ఐటెం సాంగ్ అని అంటారు. నాకు ఈ సినిమాలో ఈ సాంగ్ చివరిలో ఉండదు, ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ సాంగ్ ఇది. ఓకే ఓకే. ఓ కాబట్టి ఇది ఐటెం సాంగ్ అన్న బట్ సెలబ్రేషన్ సాంగ్. సో వాట్ డు యు హావ్ టు సే అబౌట్ సాంగ్స్ యు చెప్పాలి? మణి శర్మ గారు వచ్చంటే మా చిన్నప్పటి నుంచి చూస్తూ మా ఆయన ఆయన సినిమాలు మహేష్కి ఎంత మంచి సక్సెస్ ఇచ్చారు. నాకు ఆల్వేస్ మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడు చూసినా మణి మణి గారిని పెట్టుకోండి నెక్స్ట్ దానికి మీరు ఒకసారి అని చెప్పి అంటుంటారు. ఫైనలీ విజయ్ సెట్ చేశాడు ఈ మొత్తం అందరిది. సో ఇప్పుడు సినిమా ఆల్ సెట్ టు రిలీజ్. యాప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పోస్ట్ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ అండి. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద సెన్సర్. ఓకే. ఆగస్ట్ 27th విల్ కమ్ ఓన్లీ ఇన్ థియేటర్స్ అండ్ దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ రిలీజ్ ఆఫ్టర్ సెకండ్ వేవ్. దట్ మచ్ ఐ కెన్ సే. అవును అవును. సెకండ్ వేవ్ తర్వాత మాకు ఆ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కంప్లీట్ గా ఇచ్చే సినిమా ఇదే అని చెప్పాలి డెఫినెట్లీ. యా దిస్ ఫిల్మ్ హస్ టు బి వాచ్డ్ ఓన్లీ ఆన్ ద బిగ్ స్క్రీన్ అండి. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్ యు విల్ ఎక్స్‌పీరియన్స్. ఆ అన్యాయ దంపతులు ఏదో మాట్లాడుకున్నారు ఇందాక. ఏం చెప్తున్నారంటే ఏం లేదు, మేమిద్దరం కూడా ఒక సాంగ్ కి హీరో హీరోయిన్లుగా అదే హీరో హీరోయిన్ పక్కన ఉన్నాం కూడా. హీరోయిన్ గా నువ్వమ్మా, హీరోయిన్ గారి పక్కన నేను, హీరో గారి పక్కన ఈయన ఉండి ఒక సాంగ్ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అసలు మణి శర్మ గారి సాంగ్స్ మొత్తం అన్ని విన్నాను నేను, బట్ ఇది నా పర్సనల్ ఫేవరెట్. ఇంకా రిలీజ్ చేయలేదు. ఇంకా రిలీజ్ చేయలేదు. చాలా నా పర్సనల్ ఫేవరెట్. ఎక్స్ట్రాడినరీ. బెస్ట్ ఇస్ యెట్ టు కమ్. ఇందులో ఈయన ఏం చేశారంటే హర్ష గారు ఒక రెండు రోజులు ఒక పార్ట్ ని షూట్ చేసాం, అదే రిపీటెడ్ గా అవుతుంది కదా, అదొక్కటి రికార్డ్ చేసుకున్నారు ఆయన. నాగరాలా వస్తున్నది రికార్డ్ చేసుకున్నారు అప్పుడు. అది నేను ఇంటికి వెళ్ళి వింటుండే ఉన్నా అన్నమాట. ఇంకోటి ఏంటంటే సార్ చెప్పినట్టు, విజయ్ గారు చెప్పినట్టు, ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ కి చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేసేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇది ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి స్కోప్ ఉన్న ఫిల్మ్ బేసిక్ గా. ఇంకా అక్కడ మహేష్ శర్మ గారు వన్ గుడ్ రీజన్ అన్నమాట, ఇది థియేటర్ లో ఖచ్చితంగా చూడాల్సిన పెద్ద రీజన్. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ అటు మణి శర్మ గారు డెఫినెట్లీ. ఇంకా రామకృష్ణ గారు యాక్చువల్ గా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, హి ఇస్ డూయింగ్ ఫిల్మ్స్ లైక్ ఆర్ఆర్ఆర్ అండ్ అదర్ థింగ్స్ లైక్ అంత పెద్ద సినిమాలు చేస్తా కూడా హి ఇస్ యు నో హి వాంట్స్ టు డు ఫిల్మ్స్ లైక్ దిస్ యు నో విచ్ హావ్ కంటెంట్. ఓకే. సో ఆయన కథ చెప్పగానే వెంటనే ఓకే ఈ సినిమాకి బడ్జెట్ ఎంత, నాకు ఎంత రెమ్యూనరేషన్ అని మాట్లాడరు. ఆయన కథ నచ్చిందా హి సేస్ హి ఇస్ ఇన్. వావ్. యా. సో ఇప్పుడు మనం సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం కాబట్టి శ్రీదేవి సోడా సెంటర్ కి సంబంధించి మీ సోడా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడి కంప్లీట్ చేసేద్దాం. సో సుధీర్ గారు ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ సోడా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే గోలీ సోడా ఎక్స్పీరియన్స్? మంచి పని చేశారు. నిమ్మకాయ సోడా అని ఉండేది కదండి, అది కొద్దిగా స్పోర్ట్స్ లో ఉండేవాడిని కాబట్టి మా హాస్టల్ కి అను బాట్ స్టేడియం కి వెళ్తూ ఉండేవాళ్ళం. సో దానిలో రిటర్న్ లో వచ్చేటప్పుడు రోజు ఒక సోడా తాగి ఇంటికి వెళ్దాం అన్నమాట. సో ఈ సోడా సెంటర్ ని ప్రవేశపెట్టిన కరుణ గారి ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఈ సోడాలే చిన్నప్పుడు ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే తీసుకురమ్మనేవారు. ఇవే కూల్ డ్రింక్స్ కింద లెక్క అనుకోండి, అది సోడా తాగితే ఇదాన్ని ఒక 4-5 వచ్చేవారు అనుకోండి, అది ఇవ్వడంలో డిలే అయ్యేది కొన్నిసార్లు, అది అలా మర్చిపోయేవాళ్ళు. అలాంటి సోడాలన్నీ నేను ఒక పక్కన దాచి అవి దొంగతనంగా అమ్మి అది పాకెట్ మనీ ఉండేది, అది ఒక అది కొనేవాళ్ళు వేరే వాళ్ళు ఉండరు. సో ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటుంది ఆ డబ్బుల్ విజయ్ గారి డైరెక్షన్ ఇద్దాం కాదు కదా. హర్షవర్ధన్ గారికి యాక్చువల్లీ చెప్పడానికి మంచి మంచి ఇన్సిడెంట్స్ ఉంటూ ఉంటాయి, చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. ఈ ఎక్స్పెక్టేషన్ నేను తట్టుకోలేదు, నేనేదో సోడా ఏదో మొదలెడదాం అని మొత్తం మర్చిపోయాను. ఎప్పుడైనా సోడా తాగాలనిపించినప్పుడు వెంటనే తాగేవాడిని కాదు, ఇంకొంచెం వెయిట్ చేసి దాహం పెంచుకుని ఎండలో తిరిగి. మీరు ఎప్పుడైనా ఒక మిడ్డే మధ్యాహ్నం టైంలో అలా తిరుగుతూ విలేజెస్కి వెళ్తే దొరుకుతాయి అనుకుంటా ఇక్కడ, ఐఎమ్ నాట్ ష్యూర్ హైదరాబాద్ లో కూడా దొరుకుతుంది బట్ నాట్ ఎవ్రీవేర్ బట్ కొన్ని చోట్ల. సుధీర్ గారు చెప్పిన నిమ్మ సోడా అది మాత్రం ఇప్పుడు ఇది వింటున్న ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే విషయం. అది చెప్పాను కదా ఇందాక ఎండలో ఎక్కువసేపు తిరిగి
వెంటనే తాగకూడదు, స్లోగా సిప్ చేయాలి. దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ చెప్తారు. యాక్చువల్ రొమాన్స్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ అయింది. సీరియస్లీ సరే, ఈ పాటకి రోహిణి ఏదో ఆన్సర్ ప్రిపేర్ అయ్యే ఉంది. ప్రిపేర్ అవ్వాల్సిన చాలా మంది. వీళ్ళందరూ స్కూల్ డేస్ అంటే నేను కూడా చిన్నప్పుడే చూశాను. స్కూల్ అంటే ఇద్దరు సేమ్ ఏజ్ లేకపోతే ఏంటి అని చూస్తున్నాను సార్. ఇప్పుడు ఇలా ఇవాళ మన శ్రీ మనం ఇంటర్వ్యూ, నాకు అందులో ఒక గోళీ ఎలా వెళ్తుంది అని డౌట్ ఫస్ట్. ఇట్లా ఊతే వచ్చేది కాదు, లోపలికి వెళ్ళేది కాదు, మధ్యలో ఉండిపోయేది, ఎలా వెళ్తుంది అని డౌట్. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కరుణ గారిని అడగచ్చని కళ్యాణి గారు చెప్పారు. ఐ రికమెండ్. నిజంగా తెలుసుకోవాలి సార్, స్క్రిబ్లింగ్ పట్టిస్తారు ఇప్పుడు ఆయన. అది యాక్చువల్గా ఆయనలా చెప్పాలి, ద గోలీ ఇన్ మీ ఆల్రెడీ ఇన్ మీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇవాళ ఈ టైం స్పెండ్ చేసి ఈ సినిమా గురించి ఇన్ని వివరాలు తెలియచేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీదేవి సోడా సెంటర్లో మళ్ళీ మళ్ళీ కలుసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. సీ యూ ఆల్, బాయ్.